వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ అనూహ్యంగా పెరిగిపోతున్న సినిమా టికెట్ల ధరల వల్ల ఇప్పటికే చిన్న సినిమాలకు ప్రేక్షక ధరణ అవుతున్న ఈ రోజుల్లో మల్టీప్లెక్స్లో రావడంతో కుటుంబంతో సినిమాలకు వెళ్ళే వాళ్లకు సినిమా టికెట్ల కన్నా ఇంటర్వ్యూల్ ఖర్చుకి భయపడుతున్న పరిస్థితి ఏం కొందామన్నా ఎంఆర్పి డబుల్ ట్రిపుల్ రేట్లు ఎందుకని అడిగితే ఇక్కడ ఇంతే అనే నిర్లక్ష్యపు సమాధానం సరే ఇవేమీ తెలియని పిల్లల విషయంలో అయినా రాజీపడి కొనుక తప్పని పరిస్థితి నెలకొంటుంది అయితే ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకు ఇక నుండి మల్టీప్లెక్స్లో వాటర్ బాటిల్ కానీ తినుబండారాలు కానీ ఎంఆర్పి రేటుకి అదనంగా ఒక్క రూపాయి తీసుకున్న వాళ్ళ తాట తీసేలా ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలుస్తుంది ఈ బాధ్యతను గత ఏడాది టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించి ఎంతో పారదర్శకంగా డ్రగ్స్ కేసును విచారించిన ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సబ్రువాల్ చేతికి అప్పజెప్పినట్టు తెలుస్తోంది ఇప్పటికే హైదరాబాద్లో పలు మల్టీప్లెక్స్లపై అనేక ఆరోపణలతో వందకు పైగా కేసులు నమోదై ఉన్నాయి ఈ నేపథ్యంలో నగరంలో జీవికె వన్ ప్రసాద్ సైమాక్స్ కార్నివాల్ అమీర్పేట్ పీవీఆర్ పంజగుట్ట వంటి ప్రధాన మల్టీప్లెక్స్లలో తనిఖీలు నిర్వహించారు ఈ అంశంపై అకున్ సబర్వాల్ మాట్లాడుతూ సినిమా థియేటర్లో యాజమాన్యాలు ఎటువంటి మోసాలు చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా వెంటనే బాధితులు సెవెన్ డబుల్ త్రీ జీరో డబుల్ సెవెన్ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవలసిందిగా సూచించారు